నమస్తే, ఓపెన్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. అనుకున్నట్టే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నడిచినన్ని రోజులు ఒకే రకమైన చర్చ. ఈరోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనేది. ఆ చర్చ, ఆ ఉత్కంఠ అలా ఉండగానే అసెంబ్లీ ఈ బడ్జెట్ పదవీ కాలం ముగిసిపోయింది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జగన్ మాత్రం అసెంబ్లీకి రాలేకపోయారు. సరే, ఆయన కారణాలు ఆయనకుండొచ్చు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రాలేదు. గవర్నర్ ప్రసంగం రోజు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టిన అంశం మనకు కనపడలేదు. అందుకే ఈరోజు అసెంబ్లీలో అదే విషయం చర్చనీయాంశం అయిపోయింది. సవాళ్ళ మీద సవాళ్ళు వేశారు. చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఒక సవాలు విసిరారు. బయట మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడదాం రమ్మంటూ ఆయన ఒక రకంగా ఆహ్వానిస్తేనే మరొక వైపు సవాల్ విసిరారు. మరి జగన్మోహన్ రెడ్డి వస్తానంటే జగన్మోహన్ రెడ్డి కోసమైనా మరి ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమే అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మనతో చర్చలో పాల్గొనడానికి ప్రముఖ విశ్లేషకులు విజయం చౌదరి గారు, అదే సమయం లోపల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అల్లా బకాష్ గారు, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ నాగమణి గారు ఈరోజు మనతో చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. తొలుత మనం అల్లా బకాష్ గారితో మొదలు పెడదాం. బకాష్ గారు ఉన్నారా, రెడీగా ఉన్నారా? ఆడబిలిటీ ఈజ్ క్లియర్? ఇప్పుడు విపక్షమే లేనటువంటి అసెంబ్లీలో చంద్రబాబు సవాల్ విసిరారు. విపక్షం లేదు అసెంబ్లీలో, అంతా అధికార పక్షమే, ఎన్డీఏ కూటమి మాత్రమే ఉంది. వాళ్ళకు వచ్చినటువంటి 11 సీట్లు వచ్చినా వాళ్ళు ఈరోజు అసెంబ్లీకి ఈ అసెంబ్లీ సమావేశాలకి వాళ్ళు దాదాపుగా వాళ్ళు గైరాజరైనట్టే లెక్క. సవాళ్ళు మాత్రం కొనసాగా ఇవాళ అసెంబ్లీలో. అల్లా బకాష్ గారు, అవునండి, అవును. సో ఇప్పుడు ఇవాళ మీరు ఏదైతే చెప్తున్నారో, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ అసెంబ్లీ మనం చూసినట్లయితే కనీసం వైసీపీ పార్టీ 11 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు. 11 ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ పార్టీకి ఇచ్చారు. సో వాళ్ళు గౌరవప్రదంగా ప్రజలు ఆ 11 నియోజకవర్గాన్ని గెలిపించుకున్నప్పుడు గౌరవప్రదంగా అక్కడ ఉండే ప్రజా సమస్యలను తీసుకుని వచ్చేసి ఇక్కడ అసెంబ్లీలో వాళ్ళ యొక్క గళాన్ని వినిపించేసి ఇక్కడ మాట్లాడడం అనేది సమంజసం. సో అది అసెంబ్లీ అనేది అసలు వాళ్ళు రాకుండా ఎగ్గొట్టేసి ఏదేదో మాట్లాడు. కానీ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టు అసెంబ్లీ సెషన్స్ అన్ని నేను త్వరలో ఫాలో అవుతున్నారు, మీరు అందరూ ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే స్వపక్షం విపక్షం ప్రక్షాళన అక్కడే నడుస్తుందండి. అంటే ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులకి ఆ యొక్క నియోజకవర్గం సమస్యలు కానివ్వండి, మంత్రుల ముందు, ముఖ్యమంత్రి ముందు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఏ సమస్యలు ఉన్నారనేది రెండు పాత్రలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే చూసుకుంటా ఉంది. స్వపక్షము మేమే, విపక్షం మేమే. సో ఆ విధంగా వెళ్తుంది. బట్ ఇవాళ వాళ్ళు డుమ్మా కొట్టడం, అసలు ఈ అసెంబ్లీ సెషన్స్ నుంచి రాకుండా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది కాక ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఆ ప్రెస్ మీట్ చూస్తా ఉంటే అసలు చాలా ఫన్నీగా ఉందండి. ఇవాళ చంద్రబాబు కాదండి, చంద్రబాబు సవాల్ ఇచ్చినారు, వస్తారు రమ్మని, అసెంబ్లీకి రమ్మని. అవునండి, ఆ సవాళ్ళు వాళ్ళు స్వీకరించే ధైర్యం వాళ్ళకి లేదు, అసెంబ్లీ అడుగు పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. అసెంబ్లీ అడుగు పెట్టి వాళ్ళ తప్పిదాలలు ఎక్కడ చిట్టా బయటకు వస్తుంది? గత 5 సంవత్సరాలు తీసిన తప్పులన్నీ ఎక్కడ బయట ఎక్కడ వాటి సంజాయి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ ధైర్యం లేక గత 5 సంవత్సరాలు సమస్యలు, వాళ్ళు చేసిన స్కాములు, స్కీములు, హత్యలు, ఇవన్నీ ఎక్కడ మనం ఆ యొక్క వివరణ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అసెంబ్లీ డుమ్మా కొట్టే. ఇప్పుడు అల్లా బకాష్ గారు ఇప్పుడు మీరు అన్నారు ఎన్డీఏలో మీరే స్వపక్షం, మీరే అధికార పక్షంగా మేము వ్యవహరిస్తున్నాం అన్నారు. అది ఎలా ఒక ముక్కలో చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ అండి, మీరు అసెంబ్లీ సెషన్స్ అన్ని మీరు చూసినట్టయితే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఒక దాడి, ఒక మంచిగా ప్రభుత్వం లేదో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, అది రోడ్లు కానివ్వండి, అక్కడ ఉండే స్థానిక సమస్యలు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వాళ్ళకి ఇచ్చినటువంటి 1 నిమిషమో 2 నిమిషాల్లో మీరు సమయం చూసినట్టయితే ఆ సమస్యల్ని, ఆ సంబంధించిన
మంత్రివర్యులకి లేకపోతే డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి వారికి వివరణ ఇచ్చుకొని ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం, ఈ విధంగా సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రజాగళాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క 164 మంది వింటున్నానండి. చూడండి, హలో అల్లాబాకాశ్ గారు చెప్పింది విన్నారా? నాగమణి గారు విన్నారండి. నమస్కారం. నమస్తే. ఛానల్ లో ఉన్న ఓకే అండి ఛానల్ లో ఉన్న వచ్చిన భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే నాగమణి గారు. ఇప్పుడు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అల్లాబాకాష్ గారు ఇక్కడ రెండు అంశాలు చెప్పారు. బయట మాట్లాడడం ఎందుకు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలనేది అల్లాబాకాష్ గారు ఒకటి చెప్పారు. నెక్స్ట్ అసెంబ్లీలో సవాల్ అంటే విపక్షము ప్రతిపక్షం మేమే అయి ప్రవర్తిస్తున్నాము, జనం తరఫున ఇచ్చిన 11 ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు కనుక మేమే విపక్షంగా మారిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అల్లాబాకాష్ అంటా ఉన్నారు. అది తెలుగుదేశం వాళ్ళు ఇవాళ మాట్లాడడం చాలా హాస్యాస్పదం అండి. ఇది వరకు వాళ్ళు ఎందుకు రాలేదు అప్పుడు? అప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎందుకు రాలేకపోయారు అప్పుడు? దానికి చెప్పండి, దానికి ఏదో దీని గురించి ఇప్పుడు చెప్తున్నారు. మొన్న గవర్నర్ గారు ప్రసంగం రాజు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రవర్తించిన తీరు చూడాలి. వాళ్ళు నిరసన తెలియజేయడానికని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగిలిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ గారిని వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీసులు తిరగబడి వెంటనే అక్కడ వాళ్ళ చేతుల్లోంచే లాక్కుని, అంటే ఎంటర్ అయ్యేసరికి పోలీసుల్నే ముసుగలిపినట్టు ముసుగలిపి అక్కడ నుంచే లాక్కుని అక్కడ నుంచే ప్రవర్తిస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల కానీ అదే అసెంబ్లీలో వాళ్ళతో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేల పట్ల కానీ పోలీసుల ద్వారా చేసిన దాన్ని బట్టి అక్కడ ఇంకా ఏమి ఏంటి రక్షణ కానీ ఒక గౌరవం కానీ దొరుకుతుందండి? దేనికి రావాలి? దేనికి వాళ్ళు గేటు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మొదలు పెట్టారు కదా. మరి దానికి ఏం చెప్తారు? అది ఇంకప్పుడు రాలేదు అనడానికి వీళ్ళు ఇప్పుడు సరిపోరండి. ఇది వరకు వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారు? దేనికి అప్పుడు కారణం ఉందని అప్పుడు ఒక ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎవరితో విసురుకుంటారు ఇప్పుడు? ఒక నిమిషం. ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఏదైతే విపక్ష పాత్రలో ఉండేసి దాన్ని నీట్ గా వాళ్ళు కొనసాగించి అసెంబ్లీ అటెండ్ అయినారు. మీరు ఎప్పుడైతే అవమానపరిచారో చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రీమతిని, శ్రీ నారా భువనేశ్వరి గారిని ఎప్పుడైతే అవమానపరిచారో అప్పుడు ఆయన శపథం చేయడం జరిగింది అసెంబ్లీలో. అసెంబ్లీ అడిగారు ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా ఎమ్మెల్యే శాసనసభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు. ఎక్కడో చేయలేదు. ఇక్కడ మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చేసి ఒక విపక్ష హోదా లేకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీగా మీకు ఆ యొక్క బలాన్ని విప్పేటటువంటి హక్కు మీకు ఇచ్చారు. దాన్ని మీరు గౌరవపదంగా స్వీకరించుకొని ఒక హుందాతనంగా అసెంబ్లీకి అయితే అటెండ్ కావాలి. అటెండ్ అంటే ఒక ఫెయిల్డ్ స్టూడెంట్ స్కూల్లో క్లాస్ లో దుమ్మా కొట్టి స్కూల్ పోకుండా ఎగ్గొట్టినట్టు ఫెయిల్ అయిపోయామని చెప్పేసి మీరు ఆ యొక్క ఉంటది నాగమణి గారు మాట్లాడనివ్వండి. అల్లాబాకాష్ గారు ఒక మాట, ఆమె జవాబిస్తున్నారు ఒక నిమిషం మాట్లాడండి. ఫెయిల్యూర్ మాస్టర్ అటెండ్ కాకపోయిందని మీరు మాట్లాడడం సరిపోరు సార్. ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడం, ఈవేళ వచ్చారని మీరు మాట్లాడడం సరిపోరు. దాని గురించి మీరు మాట్లాడద్దు. ఆవిడ్ని విపక్షంలో ఉన్నప్పుడు ఎవరు చేశారు ఎక్కడో అన్న మాటని మీరు అక్కడ ప్రస్తావించుకుని చేసుకుని ఆయన బయటకు వచ్చి విపక్షంలో ఉండగా ఆయన తీసుకునే నిర్ణయం రాలేదు, ఛాలెంజ్ చేసావు, ముఖ్యమంత్రిగా వచ్చారు, చాలా సంతోషం. ప్రభుత్వాలు ఇటు మారుతా అటు మారుతాయి వస్తాయి, దాని గురించి ఏమి ఇది అవ్వకర్లేదండి. ఈ దీనికి అటెండ్ అవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అలాగే మిగిలిన ఎమ్మెల్యే రాలేదు అంటే అక్కడ ఉన్నది మీ ఎమ్మెల్యేలు లేకపోతే మీ గవర్నమెంట్ లో మొత్తం అందరూ ఉన్నారు కాబట్టి మీరు పెట్టింది ఓటర్స్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. మీరు బడ్జెట్ అన్నా ఏడాదికి సరిపడా ఉండి 8 నెలల పైగా ఉన్నా ఈ రోజుకి మీరు ఓటర్ బడ్జెట్ ఎందుకు పెట్టారు? దాని మీద చర్చలేంటి? దేనికి రావాలి? మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కారణాలు ఉన్నాయో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఆ కారణాలు ఉండుంటాయి. ఈ 4 రోజులు జరిగేదానికి రాకపోవచ్చు, ఇంకా మిగిలిన ఉన్నాయా జరుగుతారు కదా. ఇంకెక్కడదండి ఈ సమావేశాలు? నిరోధకంగా వాయిదా పడ్డాయి కదా నాగమణి గారు. నాగమణి గారు ఈ సమావేశాలు నిరోధకంగా వాయిదా పడ్డాయి అయిపోయింది కదా. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు, మళ్ళీ నోటిఫికేషన్ రావాలి, మళ్ళీ ఎప్పుడు అనేది తెలియదు కదా. కాదండి, పెట్టుకున్నవే 4 రోజులు సమావేశాలు, 8 రోజులు కాదు కదా.
అప్పట్లో కుదరకపోవచ్చు. ఇంకా ముందు ముందు ఉన్నాయి కదండి బడ్జెట్ సమావేశాలు, ఇదంటే పూర్తిగా బడ్జెట్ కంటే సాగి సమావేశాలు అనుకోండి ఎక్కువ రోజులు సాగుతాయి. ఇది వాళ్ళకి వాళ్ళకి పెట్టించుకుని వాళ్ళ సరిపడా ఓటాన్ అకౌంట్ కాకుండా మామూలు బడ్జెట్ ఎందుకు పెట్టలేదు? ఈరోజు మీరు విన్నారా చంద్రబాబు ప్రసంగం విన్నారా? మీరు విన్నాను సార్, చంద్రబాబు ప్రసంగం విన్నారు కదా. మొత్తం ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే చిప్ప చేతికి వచ్చింది, దానివల్ల ఇప్పుడు ఓడ్ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో ఉన్నామని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెప్ప చేతికి ఎందుకు వచ్చిందో, ఎందుకు వచ్చిందో చెప్పమంటారండి? ఎందుకు ఆయన చెప్ప చేతికి ఎందుకు రావాలి, ఎందుకు రావాలి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన అధికారం అప్పచెప్పేసరికి ఆయన దగ్గర ఎంత ఖజానాలో 100 కోట్లు ఇచ్చి వెళ్ళారు, కేవలం 100 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్వీకరించిన తర్వాత ఆయన ఎంత తీసుకున్నారు తెలుసండి? 8,000 కోట్లతో ఆయన దీనికి వచ్చారండి. దేనికి తీసుకొచ్చింది? 100 కోట్లతో రజనీ గారి దగ్గర లెక్కలు ఉన్నట్టునే ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్పండి, రజనీ గారు జవాబిస్తారు. మాట్లాడండి, చెప్పండి చెప్పండి. వన్ మినిట్ చౌదరి గారు రజనీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం చౌదరి గారు నాగమణి గారు ఒక్క మాట. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా దానికి సంబంధించినటువంటి లెక్కలు రజనీ గారు దగ్గర ఉన్నాయి, ఒకసారి మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఆయనేమో 100 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఆయన ఇచ్చారు. అయితే అండి ఒకసారి ఈ చర్చకి సాగే ముందు ఎవరైనా చర్చ దాకా పెట్టండి. ఎవరిని ఇలాగా ఏంటమ్మా నువ్వు నేను ఇలాగా గొడవకు వచ్చినట్టు మాట్లాడద్దండి. ఎవరి గౌరవాన్ని నిలుపుకుంటూ చర్చ చేద్దాం. అవి ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకుందాం లేదు కానీ మీరు మాట్లాడండి. రాష్ట్రం వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఎక్కడైనా ఒక డెడ్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ డెడ్ బాడీ లాగా పడు, ఒక చిన్న పాయింట్, ఒక డెడ్ బాడీ లాగా పడి ఉంటే ఒక సిపిఆర్ చేయాలి. అటువంటి పరిస్థితి రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్లు చేసి అంతా దాన్ని దాని గురించి చెప్పంటే ఆ అప్పులు, ఆ అప్పులు కూడా ఎప్పుడు చెప్తారండి? చెప్పండి. ఎప్పుడు దాకా 10 లక్షల కోట్లు చేశారని గవర్నర్ గారితో అబద్ధం చెప్పించారు. అక్కడ మన టీవీలో శ్వేతపత్రం ఇచ్చేటప్పుడు 14 లక్షల కోట్లు అని చెప్పమని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే మళ్ళీ జగన్ గారు ఎవరండి మన గవర్నర్ గారితో చెప్పించినప్పుడు 10 లక్షల కోట్లు అని చెప్పారు. అసలు ఇప్పటికే జరిగింది 7,48,000 కోట్లు అండి ఇప్పుడు దాకా సాగింది. అదే బాబు గారు దిగిపోయినప్పటికి 4,08,000 కోట్లు ఉండింది. అంటే మధ్యలో జరిగింది అంత, ఆయన చేసినప్పుడు ఉన్నది అంత. బాబు గారి పరిపాలన అప్పు శాతం 22% అండి, అదే జగన్ గారి పరిపాలనలో 13%. అంటే ఎవరు ఎక్కువ అప్పు చేసినట్టు అండి, ఎవరు ఎక్కువ తగలెట్టారు అన్నట్టు. దేనికి మాట్లాడుతున్నారు రజనీ గారు? ఇప్పుడు సార్ ఆగండి సార్, నేను చెప్తాను. మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్రం సమస్యల్లో ఉంది, అప్పుల పాలైందంటే రాష్ట్రంలో చర్చించుకోవాలి, అసెంబ్లీ గేటు బయట బైటాయించాలి, పులివెందుల సమస్యలను ప్రశ్నించాలి. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మీకన్నా ఉంది, 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, 40% ఓటింగ్ ఇచ్చారు మాకు, అది కూడా ఇవ్వలేదమ్మా. 2 చోట్ల ఓటిచ్చారు మా నాయకుడిని, ఒక్క సీటు కూడా మేము గెలవలేదు, గెలిచినోడు వెళ్ళిపోయాడు. అయినా సరే జనవాణి అంటూ, ఉద్దానం కిడ్నీ బాధితులు అంటూ, కార్మికులు భవన కార్మికులు అంటూ, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి పని కానీ మా నాయకుడికి ఏం పని అమ్మా? సొంత డబ్బును తీసుకొచ్చి ఉదార స్వభావంతో ఇవ్వడం. ఈరోజు 100 కోట్లు మీరు అప్పులు అంటున్నారు. పంచాయతీ శాఖలో తలమానికమైనటువంటి ప్రశ్నలని టీడీపీ వాళ్ళు సంధిస్తుంటే సమాధానాలు చెప్పలేక, బ్లీచింగ్ కూడా డబ్బులు లేవు అధ్యక్ష నా దగ్గర పంచాయతీ శాఖలో సమాధానం చెప్పాల్సిన వాడు పారిపోయాడు అని ఈరోజు మా నాయకుడు అడుగుతున్నాడు. కూర్చొని చెప్పండి అక్కడ, సార్ మేము చేయలేదు సార్, మేము అప్పులు ఏం చేయలేదు సార్, మేము ఇంత చేశాం సార్, చెప్పాలా?
మీరేవో రెండు మూడు లెక్కలు చదువుతారు, లెక్కలు చదవాల్సిన వాడేవో ఢిల్లీలో లెక్కలేస్తారు, అక్కడ కూర్చొని మాట్లాడాల్సి అమ్మా. ఈ రోజు అందరూ మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే మీకుండే పది ప్రశ్నలే. నేను ఇంకా అధ్యయనం చేస్తుంటే నాకే లోతైన దర్యాప్తు చేయాల్సి వస్తుంది. దీని గురించి ఒక గంట అరగంట సరిపోదు, నాలుగైదు గంటలు దీని గురించి చర్చలు చేయాల్సిందే. పంచాయతీ శాఖలో నిధులు, 15th కమిషన్ నిధులు అమ్మా 5,300 కోట్లు పైచలకు వచ్చినాయి, ఏమైపోయినాయో అర్థం కాల. 14th కమిషన్ నిధులు 2,800 కోట్లు వచ్చినాయి. మరి కరెంటు బిల్లులు 2,800 కోట్లు కట్టారట, ఎవరు కట్టమన్నారు, ఎందుకు కట్టారు, ఏ లెక్కల నుంచి కట్టారు, ఏ సంవత్సరానికి కట్టారు, పెండింగ్ సంవత్సరాలన్నీ ఒకేసారి కట్టేశారా, ఇవేవి లెక్కలు లేవమ్మా. ఇప్పుడు కూడా అకౌంట్ లో డబ్బులు కనిపిస్తున్నాయి, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలని కనీసం రోడ్లు వేయించండి సార్, వచ్చేది వర్షాకాలం పడిపోతామంటే డబ్బులు లేవు, బ్లీచింగ్ జరగండి జల్లండి అంటే మా నాయకుడి దగ్గర డబ్బులు లేవు. ఈ లెక్కలన్నీ రాష్ట్రంలో సమాధానం చెప్పి మీరు ఢిల్లీలో ఖర్చిచ్చాలా? ఇక్కడ తైతక్కలా లేకపోతే అక్కడ ఎదురుతారా? ఉట్టికెక్కలేనా మాకాకాశానికి ఎక్కిద్దా? రాష్ట్రాన్ని విలువ మీరు ఢిల్లీలో దిగజారుస్తున్నారా? పక్క దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు రానికన్నా చేస్తున్నారా? మరో బీహార్ లాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారా? అఫ్ కోర్స్ ప్రజా గళమే ప్రతిపక్షం, ప్రజల గొంతుగ్గా జగన్ గారు మాకు ఉండాలా, మా తరపు ఆవేదన పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ముఖ్యమంత్రి గారికో వినిపించాలా? ఏరి మాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అంటున్నారు. మీకు చెన్నై కోర్టులో ఏదైతే వస్తున్న జడ్జిమెంట్ ఇక్కడ వస్తుంది, మీరు ప్రతిపక్ష హోదా వస్తుంది, మీరు మాట్లాడడం కాదు, ముందు అకౌంటబిలిటీ ఉందమ్మా, సమాధానం చెప్పాలి. 5 ఏళ్ళు డబ్బులు ఎటువైపు నుంచి దారి మళ్ళినయో, ఎటువైపు నుంచి కనీసం ఫోన్ పే ట్రాన్సాక్షన్ కూడా లేకుండా మందు సక్క అకౌంట్ లో ఎలు దారి మళ్ళీయో, ఇవన్నీ 100 కోట్ల స్కామ్ కే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఈరోజు ప్రతి ఒక్కటి లెక్క వస్తుందండి. ఇప్పుడు రోడ్లు వేయడానికే డబ్బులు లేవు, ఇదే చేయలేదంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 100 కోట్లు ఉంటే ఆ నెల జీతాలు ఇవ్వడానికి కూడా లేకపోయిన పరిస్థితిలో ఉంటే ఆయన ప్రభుత్వాన్ని రన్ చేసుకుంటూ వస్తూ వచ్చిన సమయంలోనే కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతలాకుతలం చేసేసిందండి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ అప్పుడు చేసుకొచ్చారా లేదా అండి? అప్పుడు ఏ డబ్బులు ఉన్నాయని చేసుకొచ్చారు? అప్పుడు చేసుకొచ్చారు కదా, అప్పుడు ఎవరిని అడిగారు ఎక్కడ ఉన్నాయి డబ్బులని, ఏం చేయడానికి ఉన్నాయి? అదే ఇప్పుడు ఎలా పరిపాలన చేశారు, టెక్నిక్ చెప్పండి. ఆ టెక్నిక్ చెప్పమ్మా, ఆ టెక్నిక్ అంటే చెప్పండి. నేను మాట్లాడినప్పుడు మీరు చెప్పండి, ఆ టెక్నిక్ అంటే చెప్పండి. టెక్నిక్స్ తెలియ ఇట్లా చెప్పండి, బ్లీచింగ్ డబ్బులు ఏమంటున్నాడు చెప్పండి, మీరు నేర్పించండి. జగన్ గారు వస్తారు, వస్తారు జగన్ గారు వచ్చే సమయం వస్తారండి. జగన్ గారు రాకపోయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన శ్వేతపత్రాలు అన్నిటికీ ఈ రోజు ఖచ్చితంగా సమాధానాలు ఇచ్చారు. మీరు చూశారు కదా, అన్ని ఎక్కడి నుంచి తేలిస్తేనే నిజాలన్నీ రుజువుతో సహా చూపించారు. ఎక్కడి నుంచి చూపించినా మీరు చూపించారు కదా, ఆయన ఏదైనా డిబిటీ ద్వారా నాన్ డిబిటీ ద్వారా ఆయన చేసిన ఖర్చులన్నీ నాగమణి గారు 2 లక్షల కోట్లు లెక్క చెప్పగలరా? 9-10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, మిగతా ఎటెళ్ళిపోయి 4 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు తెచ్చారా? ఎక్కడ నుంచి తెచ్చారో ప్రతిది మీకు డిబిటీ. అవునవును, వైజాగ్ సిబి ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కట్టట, మీరు ఒక్కటొక్కటే మాట్లాడితే ఎలాగ దొంగ లెక్కలు కాదు కాదు. ఒక మాట అందరు ఒకేసారి మాట్లాడితే వేస్ట్ అండి, అందరు ఒకేసారి మాట్లాడకండి, అందరికి సమాధానం చెప్పాలా? అందరు ఒకేసారి వద్దు. ఒక మాట, నేను ఇప్పుడు చౌదరి గారి దగ్గరికి వెళ్ళాలి. నాగమణి గారు ఒక మాట, నాగమణి గారు అందుకేనమ్మా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీ దగ్గర ఉండే టెక్నిక్ ఇప్పుడు పరిపాలించే వారి దగ్గర లేకపోయింది, సంపదను సృష్టించలేక రోడ్లు వేయడానికి డబ్బులు లేక చేతులకు డిబిటీ ద్వారా, డిబిటీ ద్వారా, నాన్ డిబిటీ ద్వారా చేసుకొచ్చిన లెక్కలన్నీ ఉన్నాయి. అదే రోడ్లు వేయడానికి ఇప్పుడు ఏమంటున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వదిలేసి వెళ్ళినప్పుడు ఓన్లీ 100 కోట్లు ఆయన రోడ్లు అలా తీసుకుంటారు. అయితే కాదు, నాగమణి గారు, నాగమణి గారు, నాగమణి గారు, నాగమణి 100 కోట్లు అనేది నాకు కూడా అనుమానంగా ఉంది మేడం. ఓకే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఖజానాలో 100 కోట్లు అనేది అసలు అబ్నార్మల్ అంశం. అది ఒకవేళ అట్లుంటే మాత్రం నా దగ్గర ఈ క్షణానికి కళ్ళజోడు పెట్టుకొని చూడండి మేడం. ఒక మాట, చౌదరి గారి దగ్గరికి వెళ్ళాలి ఈ లోపు. మీరు 100 కోట్లు కాదమ్మా, ఇంకా చిన్న తేడా వచ్చింది. ఒక మాట, 100 కోట్లు కాదు, ఇంకొక సున్నాలు ఉంటాయి అవి చూడండి అంటే పక్క పేపర్ లో సరిగ్గా చూడండి, 100 కోట్లు ఉండవు, 100 కోట్లు ఎలక్షన్లకే ఖర్చు పెట్టేస్తున్నారు.
పడింది రెండు మూడు చిన్న లక్షలు ఉంటాయేమో చూడండి, 10 లక్షలు చూడండి. ఓకే ఓకే నాగమణి గారు, చౌదరి గారు, చౌదరి గారు సార్ మాట్లాడేటప్పుడు కళ్ళు పెట్టుకో లేకపోతే జల్లో తీపి పెట్టుకో అది కాదు మాటలు. రైట్ రైట్ మేడం, ఒక మాట ఒక మాట ఆగండి ఆగండి. నమస్తే చౌదరి గారు. సార్ ఇప్పుడు లోకమంతా డిమాండ్ చేసిందండి, మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు. 5 ఏళ్ళుగా ఆయన అదే డిమాండ్ చేశారు, విపక్షాలు డిమాండ్ చేశాయి, జర్నలిస్టులు మనం డిమాండ్ చేశాం, విశ్లేషకులు మీరు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ. అవును చౌదరి గారు, అవునండి మాట్లాడమంటారా? ప్లీజ్ చెప్పచ్చా? ప్లీజ్ ప్లీజ్ చౌదరి గారు. సివిఆర్ ఫ్రాక్చర్ కు డిబేట్ లో పాల్గొన్నటువంటి తోటి ఇతర పార్టీ నాయకులు గాని చర్చలో పాల్గొన్న వాళ్ళందరికి కూడా మీకు అందరికి నా నమస్కారం. ప్రధానంగా మీరు చర్చలో ఏమన్నారంటే ప్రెస్ మీట్ గురించి మనకి చెప్పారు ముందు మీరు ఇంట్రడక్షన్. అంటే జనరల్ గా సార్ ఒక మాట చౌదరి గారు, చౌదరి గారు ఒక మాట, ఒక సబ్మిషన్. జనరల్ గా ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే అది పెద్ద చర్చనీయాంశం కాదు జనరల్ గా, కానీ ఇక్కడ మాత్రం చర్చనీయాంశంగా మారింది. అదే దానికే కారణం చెప్తున్నా. ఎట్లా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా గానీ స్టార్టింగ్ లో ఏదో ఒక్కసారి ఏమో తప్ప తర్వాత ఎప్పుడు కూడా ఆయన ప్రెస్ ని అడ్రస్ చేయలేదు, ప్రెస్ ని ఫేస్ చేయలేదు. ఆయన తరఫున ఏమున్నా గానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు సకల శాఖల మంత్రి ఆయనే వచ్చి చెప్పేవాడు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ గా ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా దానికి చెప్పాలో అదానికి చెప్పారు తప్ప ఏ విషయంలో కూడా మీడియా అడిగినప్పటికి కూడా సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి గారు అయితే సమాధానం చెప్తారు కానీ ఆయన ఏం చెప్తాడు, ఆయనకున్న ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత దానికి సంబంధించిన మంత్రి ఇన్ఫర్మేషన్ మినిస్టర్కి ఇస్తే ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తుంటాడు, క్యాబినెట్ లో చర్చించాం ఈ రిజల్యూషన్ తీసుకుందాం. అంతకుమించి ఆయన చెప్పేది కూడా ఏమి ఉండదు అడిగినా కానీ. సో అదే విధంగా జరుగుతూ వచ్చింది. ఈవేళ కూడా ఏంటంటే మీడియాలో కూడా ఢిల్లీలో కూడా అడుగుతున్నా కానీ ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది మనం మీడియాలో చూసాం. ఒకటేంటంటే దానికి ప్రెస్ అడ్రస్ చేయాలంటేనండి ముఖ్యమంత్రి మంత్రి కాదు, దానికి చాలా పరిజ్ఞానం కావాలి, దాని మీద పూర్తి విషయాల మీద అవగాహన ఉండాలి. అవి లేనప్పుడు ఎవరైనా కానీ చెప్పడం లేదంటే కనుక్కొని చెప్పడం జరుగుతుంది. సో ఒక ప్రెస్ మీట్ లో మిస్ అయినా నెక్స్ట్ ప్రెస్ మీట్ కైనా ప్రిపేర్ అయి మాట్లాడుతూ ఉంటుంది. సో ఆయనకు ముందు నుంచి కూడా ప్రెస్ అలవాటు లేదు కాబట్టి బహుశా ఆ వైఫల్యం చెందుండొచ్చు అని నేను భావిస్తా ఉన్నాను. ఇంకా ప్రధానంగా ప్రెస్ మీట్ లో చెప్పడానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం చూసాం అంటే దీనికి రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఒకటి చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు ఏమన్నాడంటే మీరు అక్కడికి పోయి ధర్నాలు చేయండి, హైదరాబాద్ లో ఎందుకు చేస్తారని చెప్పి ర్యాలీలు చేస్తారని అన్నాడు. అదే కవిత గారు ఢిల్లీలో అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో ధర్నాలు చేశాడు, ఇక్కడ కూడా అన్నారు ఢిల్లీలో చెప్పి ఇక్కడ ఎందుకు చేస్తామని. అదే విధంగా ఏంటంటే సమస్య అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అక్కడ సమస్యల మీద గవర్నర్ కానీ ముఖ్యమంత్రికి కానీ ఇతర మంత్రులకు కానీ ఇక్కడ లోకల్ గా అడ్రస్ చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అయినా కానీ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం అది కూడా లేకుండా చిన్నప్పుడు ఫర్దర్ గా స్టెప్స్ అనేది ఆ ధర్నాలు ఏవైతే చేయదలుచుకున్నారో ఆంధ్రప్రదేశ్ లో చేయాలి తప్ప ఢిల్లీలో కాదు. అయితే అట్లా చేయటాన్ని ఏ రకంగా జనం అర్థం చేసుకుంటున్నారంటే ఆయన నేషనల్ మీడియాలో ప్రభుత్వం మీద ఏదో అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశాడు తప్ప అనేది కనబడతా ఉంది. తీరా ఆయన అఖిలేష్ యాదవ్ గారు వస్తే ఆయన విషయంలో ఆ జడ్జి రామకృష్ణ కూడా పోయి మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం మనం. ఎస్, అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించవచ్చు చౌదరి గారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం అనేది అతిపెద్ద వార్తగా మారిపోయింది అంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం మరెక్కడ ఉండదు కూడా. మరొకవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా ఇంతకాలం ఇప్పటివరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టలే, ఆయన కూడా మీడియాతో మాట్లాడలే, ఇద్దరు ఒకే బాటలో సాగినటువంటి అంశం మనం ఇక్కడ పోల్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఇదే సమయం లోపల చంద్రబాబు చెప్పినటువంటి చంద్రబాబుకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటంటే మీరు బయట ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు రావచ్చు కదా అసెంబ్లీకి, రావచ్చు కదా, ఇక్కడ మీ సీట్లు మీకున్నాయి, మీ అంశం మీకుంది,
మీరు మీ సమయం మీకుంది, మీరు 11 మంది ఉన్నారు, మీ 11 మందికి తగినట్టుగా మీకు సమయం కేటాయిస్తాం రమ్మని అసెంబ్లీలో చంద్రబాబు సవాలు విసిరినటువంటి అంశం అక్కడ మొదలైంది. ఈ చెప్పేదేదో చట్టసభకి రమ్మన్నారు, మీరు చట్టసభకు ఎన్నికయ్యారు, చట్టసభ సమయం ముగిసిపోతుంది, ముగిసిపోయేలోగా మీరు వచ్చేసి ఇక్కడ మాట్లాడండి అనేది చంద్రబాబు చేసినటువంటి సవాల్. మరి ఆ సవాల్ని అయితే స్వీకరించినటువంటి అంశం అయితే మనకి ఇక్కడ కనబడడం లేదు. మరొక వైపు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమందిని ప్రెస్ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు అయిపోయింది కదా మరి ఇప్పుడు వాళ్ళు రెడీ అంటే మీరు ఏం చేస్తారంటే మా ప్రభుత్వం గవర్నర్ గారిని మళ్ళీ అభ్యర్థించి మరొకసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి మేము రెడీ, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వస్తా అంటే అంతకంటే బ్రహ్మాండం ఇంకేం లేదనేది వాళ్ళు సెటరిక్ అన్నారా నిజమన్నారా అనేది తెలియదు కానీ దాంట్లో సెటరే ఎక్కువ కనపడింది. నిజంగానే అంటే విపక్షానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం అనేది ఒక సెటరికల్గా మారిపోయిందంటే ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో వాళ్ళు దాన్ని గౌరవిస్తున్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మరొక వైపు రెండు ఇటు తెలంగాణలో ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మారిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ గద్దె దిగింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇక్కడ కూడా విపరీతమైనటువంటి అప్పులు చేశారనేది ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి అంశం. 72,000 కోట్ల రూపాయల నుంచి 7 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలు అంటే దాదాపు 8 లక్షల కోట్ల పైచిలుకు 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారనేది తెలంగాణ లెక్కపత్రం చెప్తా ఉంది. అదే సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతమైనటువంటి అప్పుల వల్ల మేము ఏం చేయాలో తెలియనటువంటి దుస్థితిలో ఉన్నామనేది చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చంద్రబాబు ఒకే మాట అన్నారు, గ్రోత్ రేట్ పడిపోయింది, అదే సమయంలో ఇప్పుడు ఆదాయ మార్గాలు పోయాయి, ఒకవైపు పోలవరం కంప్లీట్ కాలేదు, మరొకవైపు అమరావతిని మొత్తం నిర్వీర్యం చేశారు, దీనివల్ల డబ్బు అనేది రాకుండా పోయింది. ఒక ఏటా 72,000 కోట్ల రూపాయల సంపదను ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది, దానివల్ల చిప్ప చేతికి వచ్చింది అనేది చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. ఇదే అంశంపైన శ్వేతపత్రాలపైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. అది శ్వేతపత్రం కాదు, అదొక చీకటి పత్రం అన్నారు, అదొక తప్పుల తడక అన్నారు. ఆ చెప్పేదేదో ఇక్కడికి రావచ్చు కదా అనేది చంద్రబాబు అభ్యంతరం. చౌదరి గారు నాగమణ గారు ఏదో అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు, మీరు ఒక్క మాట చెప్పండి, నాగమణ గారి దగ్గరికి వెళ్దాం. సరే, ఇప్పుడు ఫైనాన్స్ విషయంలో మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే, నేను 40 సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేసాను, నేను దాని మీద ఏంటంటే బడ్జెట్ల గురించి పూర్తి అవగాహన ఉన్నట్లుగా చెప్తాను. ఎప్పుడు కూడా ఏంటి అవుతుందంటే, ప్రభుత్వాలు మారినా వర్క్లు కంప్లీట్ కానప్పుడు బిల్స్ పేమెంట్లు పెండింగ్ ఉంటాయి. గత ప్రభుత్వం 14-19లో టీడీపీ గవర్నమెంట్ మారినప్పుడు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే వాళ్ళకి పేమెంట్ చేయకపోతే కోర్టుకు వెళ్ళి చివరికి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో, ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం. 600 కేసులు కూడా పడ్డాయి. ఇవాళ కూడా ఏంటంటే, ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే, మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడ మరి పొలిటీషియన్స్ ప్రెజర్స్ కి చేసిన తప్పులకి దానికి ఎదుర్కోలేక సమాధానం చెప్పలేక ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి కూడా మనం నిన్న ఈస్ట్ గోదావరి లో కానీ ఇంకో జిల్లా 2 చోట్ల ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న చూసాం. ఒకటి ఏంటంటేనండి, మేడం గారిని నేనేం తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటారంటే, టికెట్లు అనేది ఆ అకౌంట్ అనేది రెవెన్యూ వచ్చే కొలది ఉంటుంది పోతుంది. ఒకటి ఏంటంటే, 100 కోట్ల 1,000 కోట్ల అనేది ఉండదు అక్కడ. రెవెన్యూని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్స్ ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ ఇతర ట్యాక్సెస్ లో అదే జిఎస్టీలో కానీ ఏదైతే షేర్స్ ఉంటాయో అవన్నీ వస్తాయి, అవన్నీ కలిపి బడ్జెట్ తయారు చేస్తారు. నేను అనేక మీటింగ్లో అనేక డిబేట్లో కూడా నేను దాదాపు 20-30 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాను, బడ్జెట్ ఫోకస్ చేసింది ఏ ప్రభుత్వం అయినప్పటికి కూడా. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బడ్జెట్ లో 2.5 లక్షల కోట్లు పెడతారు. ఒక సపోజ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కి 5 కోట్లు 5,000 కోట్లు 6,000 కోట్లు అంటారు, కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టరు. ఇవన్నీ చాలా చూసాం సార్. అయితే ఇక్కడ సార్, ఈ బడ్జెట్ ఖర్చులు అనేది పక్కన పెడదాం సార్. ఒక మాట చౌదరి గారు, ఈ బడ్జెట్ లెక్కలు పత్రాలు ఇవన్నీ ఓకే, అవి ఒక సైడ్ ఎట్ సైడ్ అట్లా ఉంచితే
ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయట మాట్లాడారు, చంద్రబాబు ఏమన్నారంటే అదేదో లోపల లోపలికి వచ్చి మాట్లాడచ్చు కదా అనేది చంద్రబాబు అభ్యంతరం. ఆయన జగన్మోహన్ రెడ్డి బయట మాట్లాడే హక్కు లేదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి విషయం. దీన్ని ఎలా చూడొచ్చు, దీన్ని ఎలా చూస్తారు? అదే అదేనండి. ఇప్పుడు దాని మీద ఏంటంటే సెషన్స్ జరుగుతున్నాయి. అవును, సెషన్ జరుగుతున్నాం, సెషన్స్ లో మాట్లాడాలి. ఓకే, కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఆయన గతంలో 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు అసెంబ్లీ నడిపే తీరు కానీ, స్పీకర్ యొక్క వ్యవహారం కానీ, ప్రతిపక్షాల అణచివేత కానీ, దాడులు కానీ, అబ్యూజ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమవుతాయంటే కళ్ళు పూసిన తెలిసి అయ్యే కనబడుతుంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినట్టయితే అదే రకంగా వీళ్ళు చేస్తారే అనే ఒక భయం వాళ్ళలో ఉన్నట్టు కనపడుతుంది తప్ప. అందుకే వాళ్ళు ఏంటంటే అసెంబ్లీలో చెప్పకుండా, అసెంబ్లీలో చెప్తే ఏమవుతుంది, చర్చ జరుగుతుంది, చర్చలో ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ఎవరు, ఆఫీసర్లు ఇస్తారు మొత్తం లెక్కలు, అంతే కదా. ఇప్పుడు ప్రతిపక్షం ఏం చెప్పినప్పటికీ కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ లో. ప్రభుత్వం తరఫున అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా డిపార్ట్మెంట్లు కానీ చేస్తారు. దాని మీద ఏమవుతా లెక్కలు చెప్పేటప్పటికి దానికి సమాధానం చెప్పలేనప్పుడు వెన్ను చూపించడం అనేది జరుగుతూ ఉంటది. అదే జనం వాళ్ళే అర్థం చేసుకుంటారు తప్ప. అయితే ఇప్పుడు ఎవరు పార్టీలు వాళ్ళు సమర్థించుకుని మాట్లాడతారు, దాంట్లో మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. కాకపోతే వాస్తవాలు మాట్లాడాల్సిన పరిస్థితిలో నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఈవేళ బడ్జెట్ ఫిగర్స్ కాదు, ఈవేళ మీకు ఒక ఉద్యోగులకే 30,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది ప్రభుత్వం. ఓకే, జీపీఎఫ్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇంకోటి కానీ. అదే రకంగా పెండింగ్ బిల్స్ వాళ్ళ ఏది, ఎలక్షన్లు అయిపోయి కూడా అప్పులు చేసి కేటీఆర్ గవర్నమెంట్ లో కూడా బిల్లులు 8,000 కోట్లు పే చేసుకున్నారో మనం చూసాం, అప్పుడు కూడా అప్పులు చేశాం. అయితే ఇప్పుడు ఏంటంటే మేడం గారు చెప్పినట్టు నిజంగానే డబ్బులు ఉంటే పెన్షన్లు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ పోయి అప్ చేయాల్సిన అప్పు అప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, రాదు కదా. మాట్లాడుతున్నారు చెప్పండి నాగమణి గారు, ఒక్క నిమిషం ఇందాక మీరు సరే సరే చౌదరి గారు, చౌదరి గారు ప్లీజ్ ఏదో చెప్తా అన్నారు. ఓకే, కంటిన్యూ చేయండి. ప్లీజ్ కంక్లూడ్ సార్. ఉద్యోగులు జీపీఎఫ్, ప్లీజ్ కంక్లూడ్. తర్వాత సిపిఎస్, ఓకే, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కట్టాలి. ఇట్లా చాలా డబ్బులు ఉద్యోగులకే బాకీ ఉన్నారు. ఇక పేమెంట్స్ పంచాయతీలు, పంచాయతీలకు వచ్చిన డబ్బులు కూడా ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు మింగేస్తాయని చెప్పి పంచాయతీకే డైరెక్ట్ గా మున్సిపాలిటీ నిధులు చేస్తే నిధులను కూడా కలెక్టర్ చేసి వాళ్ళకి వెళ్లకుండా వాళ్ళు ఈవేళ సర్పంచులు అంతా యాంటీ చేయడం కారణం అదే. అక్కడ గెలిచిన సర్పంచులు అప్పుల పాలైపోయి చేసిన వర్క్లు డబ్బులు రాక ఇబ్బందులు పట్టవచ్చు. ఈవేళ ఒకటే నేను ఒకటే చెప్తానండి, ప్రతిపక్షంగా చేసిన తప్పును ఒప్పుకొని దానికి సూచనలు రావాలి తప్ప, స్తంభం సమర్థించుకుంటే మాత్రం ప్రజలు దాన్ని ఏ రకంగా కూడా హర్షించరు, ఇంకా ఇది బారలేదు అనుకుంటారు తప్ప. దాని విషయంలో ఏంటంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి రాష్ట్రం యొక్క అప్పు, ఆయన అధికారంలో వచ్చేటప్పటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత దాదాపు 90,000 కోట్లు అప్పు ఇచ్చారు ఆయన. దాన్ని 2.5 లక్షలకి అంటే దాదాపు 160,000 కోట్లు ఆయన 5 ఏళ్ళు అప్పులు చేస్తే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తాకట్లు. ఇప్పుడు అప్పు అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంకు లేకపోతే మన ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పులతో చేసిన అప్పులే కాదు అవి చెప్తున్నారు. అవి కాకుండా ఇప్పుడు విశాఖపట్నం దానిలో కానీ ఇంకా భూములు, కార్పొరేషన్లు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ భూములు, కార్పొరేషన్లు, మద్యం పైన కూడా అప్పులు చేశారట, మద్యం వచ్చిన ఆదాయం మీద అప్పులు చేశారు. సరే చూద్దాం సార్, ఒక మాట నాగమణి గారు, నాగమణి గారు, నాగమణి గారు, ఇప్పుడు నాగమణి గారు ఇప్పుడు చేసిన తప్పులు ఒప్పుకుంటే సరిపోతుంది, మేము దూరం ఉంటే అసెంబ్లీకి రాకుండా దూరం ఉంటే ఏం లాభం అంటున్నారు నాగమణి గారు. ఎదురు తప్పును ఒప్పుకోవడం ముందు పక్కన పెడదామండి. ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు ఈయన చేసినట్టు అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు అనవసరంగా ఆవిడ తప్పు పెట్టి మాట్లాడిచ్చే పరిస్థితి. ఓకే ఓకే, రైట్ సార్, నాగమణి గారు ప్లీజ్ ఉందండి, నాగమణి గారు అట్లా ఉంటే అట్లా తప్పరు కానీ, నాగమణి గారు ప్లీజ్ టైం అయిపోతుంది ప్లీజ్. ఇందాక మీరు కూడా మాట్లాడుతూ అప్పులు అప్పులు తప్పులుగా చేసేసారు, అప్పులు కింద చేసారు, ఈయనగా అప్పులు తీసి తినేశాడు అని మాట్లాడుతున్నారు కదా. ఆయన చేసిన అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్ఎంబి పరిధిలోనే చేసుకుంటూ వచ్చారు. అది కూడా ఎంత అప్పు ఉంది అనేది, ఎంత చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, అది నా దగ్గర
బ్యాంక్ లో తాకట్లు పెట్టారు, లిక్కర్ తాకట్లు పెట్టారు, మీరు చౌదరి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా ఉన్నారు, మీరు అడిగిన దానికి చెప్తా ఉన్నారు. నాగమణి గారు ఒక మాట, నాగమణి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాగమణి గారు రజని గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నాగమణి గారు మీరు కంప్లీట్ చేయాలి ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ నాగమణి గారు, నాగమణి గారు ప్లీజ్, సరే సార్ చౌదరి గారు ఆగండి ఆగండి ప్లీజ్ వన్ మినిట్. నాగమణి గారు ఓకే ఓకే ఓకే, నాగమణి గారు ప్లీజ్ ప్లీజ్, నాగమణి గారు వినపడదు కదా సార్, ప్లీజ్ నాగమణి తప్పులు చేశారా పరిధిలో చేశారా అన్నది అన్నది మొత్తమండి, అది చూసుకుంటే మనం ఎంత చేశారు అన్నది సాక్షాత్ పార్లమెంట్ లోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒకటి రెండు మూడు సార్లు చెప్పారు. అది కూడా మీరు చెప్పండి, అది కూడా మీరు చెప్పండి. ఇప్పుడు దాకా జూన్ దాకా ఉన్న అప్పుడు ఈ 2024 జూన్ దాకా ఉన్నప్పుడు 7.48 లక్షల కోట్లండి బాబు తీసుకునేటప్పటికే 4 లక్షల 8 ఇక్కడ సగం అప్పులు తెలియకుండా చేసి నాకు తెలియదు అంటే నాగమణి గారు, నాగమణి గారు నాగమణి గారు సరే, మీరు ఇప్పుడు ఏంటంటే ఇక పార్టీకి సంబంధించినటువంటి నాగమణి గారు, నాగమణి గారు నాగమణి ఒక మాట చౌదరి గారు ఆగండి సార్, చౌదరి గారు ప్లీజ్ 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 చౌదరి గారు ఆగండి సార్ ప్లీజ్ ఒక మాట, చౌదరి గారు ఒక మాట ఆగండి, చౌదరి గారు ప్లీజ్ ఒక మాట. ఇప్పుడు నాగమణి గారు ఇవాళ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చంద్రబాబు ఒక మాట చెప్పారు, మద్యంపై వచ్చిన ఆదాయం మీద కూడా అప్పులు చేశారు, ఆ అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి 5 ఏళ్ల పాటు కట్టాల్సి వస్తుంది అనేది అన్నారు. అంటే మద్యం మీద వచ్చే ఆదాయం మీద అప్పు అనేది ఒక అది అది ఎలా సమర్థించుకోవచ్చు అండి? చంద్రబాబు అన్నారు ఇవాళ అసెంబ్లీలో అప్పులు చెప్పారు. ఆ చంద్రబాబు అన్నది, చంద్రబాబు అన్నది అది ఒక దానికి దానికి ఏమన్నా ఒక గీటు రాయి కదా, ఎట్లా అంటారండి అది? కాదు కాదు కాదండి అది కా నాగమణి గారు ఒక మాట నాగమణి గారు, నాగమణి గారు ఒక మాట, మీరు అన్నారు కదా గీటు రాయాలి అంటే అది ఆయన ఒక గవర్నర్, అదొక ప్రభుత్వం, ప్రభుత్వ అధినేత చంద్రబాబు, అసెంబ్లీ మేడం 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 ఒక మాట ఒక మాట మేడం 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 ఒక మాట, అసెంబ్లీ అది చట్టసభలో మాట్లాడిన ప్రతిదానికి కూడా ఒక ఆధారం లెక్క ఉంటేనే మాట్లాడతారు కదా, చట్టసభ కదా అది, కాదు కాదు సరే సార్ మీరు అన్నదాన్ని మీరు అన్నది సబబే అయితే ఇక్కడ మద్యం మీద వచ్చే వినండి, ఇందాక మీరు కూడా ఒక మాట మాట్లాడారు అప్పుల దగ్గర మాట్లాడుతూ అప్పులు ఇంత చేసేసారు దానికి నేను క్లారిఫై ఇస్తున్నా, అది ఒకటి చెప్పాను శ్వేతపత్రం ఆధారంగా చెప్పాను. ఎందుకని మీరు మాట్లాడారు మేడం మేడం నాగమణి గారు, నాగమణి గారు శ్వేతపత్రం ఈ రోజు శ్వేతపత్రం ఆధారంగా చెప్పాను, శ్వేతపత్రం ఆధారంగా గ్రోత్ రేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది ఇవన్నీ ఆయన చెప్పారు, ఆ ఆధారంగా నేను మాట్లాడాను. ఆగిపోయింది అని చెప్పారు, అదే పార్లమెంట్ లో సుజనా గారు హరీష్ గారు అడిగిన ప్రశ్నకి ఏమని చెప్పారండి, 8,000 కోట్లు ఇప్పుడు వరకు ఖర్చు చేయండి, దానికి మీరు 4,000 కోట్లు ఇచ్చాం, ఇంకా 4,000 కోట్లు ఇవ్వాల్సింది అని చెప్పారు. అంటే మీరు 4,000 కోట్లు అని చెప్పారు, అక్కడ అంతే ఎక్కడ ఖర్చు అయిందండి, అక్కడ పార్లమెంట్ లో చెప్పారు, అది గీటరే కాదా, దేని చెప్తున్నారు మీరు కాచి? నాగమణి గారు, నాగమణి గారు ఈరోజు దీనికొక్కటి విషయం చెప్పండి, మద్యం మీద వచ్చే ఆదాయం మీద కూడా అప్పు చేశారనేది చంద్రబాబు చెప్పినటువంటి మాట, అది 5 ఏళ్ళు కట్టాల్సి వస్తుంది అన్నారు ఆయన, 5 ఇయర్స్ కట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రాలు కానీ ప్రతి విషయానికి కూడా క్లారిటీ ఇస్తూ అందరికి దీనికి సంబంధించిన పేపర్లు అందరికి ఇచ్చారండి, అన్ని రుజువులు ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. ఓకే
రజని గారు రజని గారు ఒక మాట సార్ రజని గారు రజని గారు చౌదరి గారు ప్లీజ్ ప్లీజ్ చౌదరి గారు ఒక మాట రజని గారు రజని గారు ప్లీజ్ సార్ ప్లీజ్ రజని గారు ఇక్కడ ఒకవేళ చంద్రబాబు గారి శ్వేత పత్రంలో రాంగ్ స్టేట్మెంట్ ఉంటే అసెంబ్లీని తప్పుదోవ పట్టించాడనే కేసులో ఆయన పదవి కూడా కోల్పోతాడమ్మా. శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయడం అంటే ఏదో నోటి మాట ఆటోగ్రాఫ్లు సంతకాలు పెట్టడం కాదు. యాజ్ పర్ రికార్డ్ గవర్నర్ రామ్స్ గవర్నర్ కి చూపించిన తర్వాత రిలీజ్ చేసే పత్రాలు ఇవన్నీ. ఇంకొకటి మీరు చెప్పారు మందు బాబులని తాకట్టు పెట్టారు అంటే పెళ్లాల మెళ్ళలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టేవాళ్ళం తాగుబోతులు అంటే తాగుబోతులు 25 ఏళ్లకి తాకట్టు పెట్టిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మందు అనేది ఒకటి జరుగుతుంది. వీటన్నిటికంటే మించి మీరు ఇంకేవో కొన్ని ప్రశ్నలు అడిగారు ఆయన మాటలే నమ్ముతారు. ఆయన ఇప్పుడు మాటలు చంద్రబాబు గారు కాదమ్మా, అప్పుడున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. మాకెవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన స్టేట్మెంట్ వ్యాలిడ్. ఇంకా ఇంకా మీరేవో ప్రశ్నలు అడిగారు, మీరు అడగండి ఒకసారి. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా కూడా అంతే కదా, అదే నిజాలు నేను చెప్పాను. మీరు ఇంకోటి అడిగారమ్మా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఎఫ్ఆర్బి లిమిట్ గురించి చెప్పారు, ఆవిడకి తెలిసింది అంతేనమ్మా. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు, కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ బంగళాలు, శ్మశానం తప్ప ప్రతిదీ తాకట్టు చేసుకుని కట్టిన అప్పులు, పథకాలు ఇవన్నీ ఆవిడకి తెలియదు. ఆవిడ పార్లమెంట్ లో ఎఫ్ఆర్బి లిమిట్ ప్రకారమే వాళ్ళు ఇస్తారు. మిగతా అదంతా అసలు ఈఎస్ఐ హాస్పిటల్స్ మీద లోన్ తీసేసుకున్నారు, డబ్బులు తీసేసుకున్నారు, మెడికల్ యూనివర్సిటీ డబ్బులు తీసేసుకున్నారు. అమ్మా మనుషులు మనిషి మీద ఏమి రాదు కాబట్టి. అవునమ్మా సరే, నాకు అసలు మోడీ నచ్చడు. మీరు గత ప్రభుత్వంలో మోడీని ఎందుకు ఉంచలేదు? 23 ఎంపీలని మెడలో ఉంచలేదు? ఇప్పుడు మేము మోడీ గారితో పని చేయించుకుంటాం, మోడీ గారి మీద భారం కట్టాం. ఇది వరకు అయితే జగన్మోహన్ రెడ్డిని దంచుతా అంటాను, ఇప్పుడు మీద అమను అని మాట్లాడారు మనం ఈ నాయకుడే. మోడీ గారికి వ్యతిరేకంగా 23 ఎంపీలు ఉన్నప్పుడు మోడీ గారి మెడలు వంచకుండా మీ మెడలు వంచి ఎందుకు వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇచ్చారు? ఏ ఉత్తరం ఇచ్చారు? పార్లమెంట్ లో అడిగించగా స్పెషల్ ప్యాకేజ్ తీసుకురావచ్చుగా. మీకు చేతిలో 151 సీట్లు పార్లమెంట్ పోవడం చాటు కాక మీరు పదవులు ప్రతన లేనప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు మీరు పార్లమెంట్కి వెళ్తారా? పార్లమెంట్కి వెళ్ళారు చేస్తాం చూడండి. మోడీ గారి దగ్గర నుంచి అమరావతి డెవలప్మెంట్ కి ఎలా చేస్తారు చూడండి. మీరు చూడండి అమరావతి డెవలప్మెంట్ కి ఫండ్ ఎలా తెస్తామో అమరావతి ఎంత భవిష్యత్తు డెవలప్మెంట్ లక్షల కోట్లు వచ్చి ఈ రోజు అమరావతి ఎలా డెవలప్ అవుతుందో మీరు చూడండి అమ్మా. ఈ రోజు అంటే వారి సద్గుణాలు అలవర్చుకోవడమే. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా నేను ఆయన ప్రశ్నించలేదమ్మా, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నించారు. అలాగే అప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఎందుకు తేలసి ఇంతమంది ఎంపీలు ఉన్నారని మీరు మీటింగ్ లో మాట్లాడారు. ఈ వేళ మాట్లాడుతూ మేము మోడీ గారికి చెప్తున్నాను, ఆయన ఏమి ఇబ్బంది పెట్టాం, ఆయన మీద ఏ భారం పెట్టాం. మరి భారం పెట్టకపోతే మీరు ఎందుకమ్మా ఎమ్మెల్యే ఎంపీ చేస్తారు? కాదు కాదు, వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ కదా, నాగమణి గారు తిరుమల వెళ్తే ఎక్కా దిగాలాగా. మీరు ఢిల్లీకి ఎందుకు పోయారు? ఎందుకు వచ్చారు ఢిల్లీకి? ఎందుకు వెళ్ళారు? ఎందుకు వచ్చారు? ఏం అడిగారు? ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి? 5 ఏళ్ళు మీరు మోడీ గారితో సమావేశం చేయలేదు కదా. మోడీ గారు మీకు శత్రువు కదా. తిరుమలమ్మ చెప్తుంది ఎందుకన్నా మోడీ గారి దగ్గర మెడలు ఉంచుతావని. మరి మీ ఇంటి శర్మిల గురించి అదో డిస్కషన్, అది పెడితే అది వేరే అవుతుంది. శర్మిల గురించి పెట్టకండి. మీరు ఆ టైంలో గొప్పగా పరిపాలన చేసి ఉండొచ్చమ్మా. 151 ఎంపీలు, 23 151 ఎమ్మెల్యేలు, 23 ఎంపీలతో మీరు రాష్ట్రానికి గొప్పగా తీర్చమంటే ప్రతిసారి వెంకటేశ్వర బొమ్మ తీసుకొని వెళ్తారు. మరేమో టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. ఉరిటి నొప్పులు పడందే తల్లి బిడ్డని కాదు కదా. 9 నెలలు కూడా అవ్వలేదు కదా, 9 నెలలు కూడా అవ్వలేదు కదా. అమరావతి ఒక పసుపు బిల్లాగా ఉంది, బయటికి ప్రసన్నించింది, వెయిట్ చేయండి చూద్దాం. కానీ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడే చెప్పలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు కలిసి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చాడు, ఏం అడిగాడో
ఒక్కసారి కూడా చెప్పలేదండి. అది ఇక్కడ నాగమణి గారు, నాగమణి గారు, నాగమణి గారు, ఇక్కడ నాగమణి గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం లోపల ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇవాళ పెట్టడం, అప్పుడు పెట్టలేదు, ఇవాళ పెట్టారనేది పెద్ద చర్చనీయాంశం అయిందండి. ఢిల్లీ ఎన్నో సార్లు వెళ్ళారు సార్, కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఢిల్లీ ఎన్నో సార్లు వెళ్ళారు, ఏ రోజు ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టలేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. ఢిల్లీ ఆయన పలుమార్లు వెళ్ళారు, ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెట్టారు? పెట్టాలి అన్న రూల్ అండి, ఎవరు ఆయనకి ఆయన మీరు నిన్ను కాదమ్మా, ఆయన ఇష్టం వచ్చినట్టు పోకూడదు. ఎందుకు వెళ్ళాడు, ఏం తెచ్చాడు, ఎన్ని రోజులు అక్కడ ఉంటాడు, ఆయన షెడ్యూల్ కూడా మనకి సాక్షి దినపత్రికలో రావాలి. రాలేదే, ఎందుకు వెళ్ళారు, దేనికోసం అడగడానికి వెళ్ళారు? వెంకటేశ్వరం బొమ్మ ఇవ్వడానికా? వెంకటేశ్వరం బొమ్మ ఇవ్వడానికా? దేనికి వెళ్ళారు? రాష్ట్ర నిధులు అడగడానికి వెళ్ళాను. ఆ నిధుల గురించి వారు ఒప్పుకోలేదు. నేను ధర్నా చేశాను, అంతర్ మంతర్ అని చెప్పాలి కదా, చెప్పలేదే. అసలు చెప్పేవాడు కాదమ్మా, మనమే రాసేసుకునేవాళ్ళం కథలు కథలుగా. ఏమి బెయిల్ కోసం వెళ్ళారు, ఇంకో దాని కోసం వెళ్ళారని మేము రాసుకునే వాళ్ళు. ఎవరికి వాళ్ళు దినపత్రికలో కూడా అల్లబకాష్ గారు, అల్లబకాష్ గారు, మీ అభ్యంతరం ఏంటి ఇక్కడ? అల్లబకాష్ గారు, అల్లబకాష్ గారు, మీ అభ్యంతరం ఏంటి? అల్లబకాష్ గారు, అల్లబకాష్ గారు, 1 మినిట్, 1 మినిట్ అండి. మీ అభ్యంతరం ఏంటి అల్లబకాష్ గారు? ప్లీజ్ 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 అల్లబకాష్ గారు, మీ అభ్యంతరం ఏంటండి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో, వారు 30 మే 2019 దినమున ముఖ్యమంత్రి అయ్యారు. 1వ తేదీ జీతాలు ఇచ్చే సమయం, జీతాలన్నీ ఖర్చులన్నీ పోయి తీసేసిన తర్వాత 100 కోట్లు చెప్పినట్టు నేను అనుకుంటున్నా. ఎందుకంటే రికార్డ్ ఉంటది, రికార్డ్ ఎక్కడైనా మొత్తం రేపైనా మళ్ళీ దాని డీటెయిల్ డేటా తీసి మనం దానిపై చర్చ చెప్తాం మనం. ఒక విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చట్టసభలకు వచ్చి ఇక్కడ అసెంబ్లీలో చెప్పాలి దానికి. ఆయన ఎప్పుడో కూర్చొని మాట్లాడట, చంద్రబాబు నాయుడు క్లియర్ చెప్పారు, దమ్ముంటేరా అవసరమే, దీనికోసం ప్రత్యేక మళ్ళీ అసెంబ్లీ పెడతామని చెప్పి అన్నారు. చట్టసభలో వచ్చి మరి చెప్పకుండా ఎక్కడో కూర్చొని మాట్లాడుకుని అన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా అండి? రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు పోయిన 5 సంవత్సరాలు, మొత్తం డబ్బులంతా తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేశారు. అద్వానీ గారి చేతిలో పెట్టారు, అదాని గ్రూప్ ఒకప్పుడు చేతిలో పెట్టారు రాష్ట్రాన్ని ప్రస్తుతం పట్టించి. అదే చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలాగో ఎన్డీఏ కూటమి అని చెప్పి, అంటే ఇప్పుడు కాదండి అల్లబకాష్ గారు, అంటే జగన్ జగన్కి అసెంబ్లీకి రాడనుకుంటున్నారా మీరు? చెప్పండి, అసెంబ్లీకి రాడని అనుకుంటున్నారా మీరు? మరి రాడండి, ఏ మొహం పెట్టుకుని వస్తారు? ఎందుకంటే 5 ఏళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కడుక్కోవాలి, ఆ తప్పులు అన్ని బయటపడతారు, వాటన్నిటికి సంజాయి చేయాలి. ఇక్కడ చూశారు మొత్తం డబ్బులు పెట్టుకున్నారండి, ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, డబ్బులు లెక్కంతా చెప్పాలి కదా. ఆ దొంగల కాని మొత్తం అందువల్ల దొంగలు తప్పించినట్టు అసెంబ్లీ ఎగ్జిట్ చేసి బయట వెళ్ళకుండా ఉన్నారు. వారు అసెంబ్లీకి ఏమని చెప్పి వస్తారండి? వాళ్ళు చేసిన పాపాలంతా బయటపడతారు, మొత్తం బయటపడతాయి, ఒక్కొక్కటిగా తీసుకున్నాం. ఇప్పుడు 45 డేస్ అండి ప్రభుత్వం వచ్చి. ఏమంటారు నాగమణి గారు ఫైనల్ గా, మీరు ఏమంటారు? జస్ట్ 45 డేస్, జస్ట్ మూమెంట్. నాగమణి గారు ఫైనల్ గా ఏమంటారు మీరు? మీ మ్యూట్ మ్యూట్ అయింది, మ్యూట్ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మేడం చెప్పండి, ఏ మొహం పెట్టుకుని వస్తారు, ఎలా వస్తారని వీళ్ళు నిర్ణయం చేస్తే మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోతుందిరా. బాగానే ఉంది, ఈసారి రాకపోతే ఇంకెప్పుడు రాసి వీళ్ళే నిర్ణయం చేస్తారు. రమ్మని అడగండి అమ్మా, ఏ సమస్య ఉన్నా అసెంబ్లీ గేట్ బయట ధర్నాలు చేయమనండి, ఢిల్లీకి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర పరువు తీకని చెప్పండి. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నా కార్యకర్తలను చంపడం కాదు నన్నే చంపండి అంటూ, అది కూడా చాలా భయానక స్టేట్మెంట్. సరే, ఒకటైతే వాస్తవం, ఒకటి నాగమణి గారు, రజనీ గారు, అల్లబకాష్ గారు, రీజన్ చౌదరి గారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.
ఒకటైతే వాస్తవం ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే చర్చనీయాంశం కావడమే పెద్ద ఒక అదొక సెటరికల్ అంశం. సరే, ఇక్కడ జరిగింది, చూద్దాం భవిష్యత్తులో ఏం జరగనుందో. ఆంధ్రప్రదేశ్ లెక్కల గురించి, తర్వాత ఆర్థిక పరిస్థితి గురించి, ఏర్పడ్డటువంటి బొక్కల గురించి చెప్పినటువంటి అంశాలపై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రెస్పాండ్ కాబోతోంది, ఆయన మరి రాబోయే సమావేశాలకైనా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది హాజరవుతారా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.